ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలో హోరాహోరి పోరు. తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి వంగల్పూడి అనిత, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఇక అనిత వర్సెస్ జోగులుగా మారిన ఫైట్. మొత్తంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలే శ్రీరామ రక్ష అంటూ కూడా అనిత అంటున్నారు. ఇక జగన్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అంటూ కూడా కంబాల్ అంటున్నారు. మొత్తానికి అసలు పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నందకుమార్ అడిగి తెలుసుకుందాం. నందకుమార్, జిల్లాకి చిట్ట చివరన ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉన్నది అని అంటే అది పాయకరావుపేట అనేది చెప్పాలి. కానీ పాయకరావుపేటలోని ప్రస్తుతానికి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వంగల్పూడి అనిత, అలాగే వైసీపీకి సంబంధించి కంబాల జోగులోని ఇద్దరి మధ్య టకాఫోర్ ఉన్నదని చెప్పాలి. ముఖ్యంగా హోరాహోరీగా జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలుపువైపు ఈ యొక్క పాయకరావుపేట ప్రజలు చూస్తారా అనే దానిపైన అయితే ఉత్కంఠ అయితే బాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వంగల్పూడి అనిత తెలుగుదేశం పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నది. ప్రతి ఒక్క అంశం పైన కూడా గలమెత్తడం అనేది అనితకు ఉన్న నైజం. అయితే బేసిక్ గా చూసుకుంటే అనిత టీచర్ గా వర్క్ చేసి ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో దాదాపు 3 సార్లు పాయకరావుపేట నుండి పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారు. అలాగే చూసుకుంటే కంబాల జోగయ్య గతంలో రాజాము ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ పాయకరావుపేట అనే నేపథ్యంలో అతన్ని ఇక్కడికి పరిలో దింపే క్రమంగా వైసీపీ అధిష్టానం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అతను దాదాపు 3 సార్లు గెలిచిన తరుణం అయితే ఉన్నది. ఓవరాల్ గా పాయకరావుపేట వరకు చూసుకుంటే గతంలో బాబురావు ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ నుండి పోటీ చేసినప్పటికీ బాబురావుకి కొంత మేరకు స్థానికతలతో ఉన్న ఈ యొక్క ఏవైతే లోటు పట్ల ఉన్న నేపథ్యంలో వైసీపీ ఒక్కసారిగా గొల్ల బాబురావుని రాజ్యసభ ఎంపీగా అతన్ని పంపించి అక్కడ ఆ ప్లేస్ లోని కంబాల జోగయ్యని అయితే నిల్చో పెట్టారు. అయితే ఇద్దరి మధ్యన కూడా హోరాహోరి పోటీ అయితే నిల్చుందనే చెప్పాలి. ముఖ్యంగా పాయకరావుపేట వరకు సంబంధించి అయితే ఎదుటు వైసీపీ ఎదుటు టీడీపీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి మధ్యన కూడా హోరాహోరి పోటీ అయితే ఉంది. దాదాపు పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి 142,000 ఓట్లు పైకిల కొరకు ఉన్నాయి. అయితే దాదాపు ఇందులో మహిళల యొక్క స్థానం చాలా ఎక్కువ అని చెప్పాలి. దాదాపు 112,000 వరకు మహిళలు ఉన్నట్టుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. ఏదైనప్పటికీ కూడా కొంత మేరకు వంగల్పూడి అనిత స్థానికత ఉన్న మహిళగా అక్కడ పేరున్నది. ప్రతి ఒక్క సమస్యలో కూడా ఈ యొక్క పాయకరావుపేట ప్రజలతో మమేకవుతూ ఉన్నది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే రాజాం ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగయ్యని ఇప్పుడే తీసుకుని వచ్చి పాయకరావుపేటలో పెట్టడం కొంత మేరకి అక్కడ స్థానికులతో ఇంకా మమేకం అవడానికి కొంచెం టైం పట్టేటట్టుగా ఉన్నదని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమల్ని నించోబెడతాదని ఒకే ఒక కారణంతో కంబాల జోగయ్య కూడా తన యొక్క గెలుపు కంపల్సరీ అని చెప్పి అంటున్నారు. అయితే కూటమి అభ్యర్థిగా ఉన్న వంగల్పూడి అనిత కూడా ఇప్పటి వరకు స్థానికతగా ఉన్నాను, అక్కడ ఉన్న సమస్యల పట్ల కూడా నాకు చాలా ఉన్నదని చెప్పేసి కంపల్సరీ నేనే గెలుస్తాను అన్న దాని మీద ఉన్నది. అయితే గతంలోనే ఎప్పుడైతే 2019లో నందకుమార్ ఎస్ మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఒకవైపు టీడీపీ ఏమో సూపర్ సిక్స్ పథకాలు అంటూ ఇప్పుడు మరి వైసీపీ ఏమో సంక్షేమ పథకాలు నమ్ముకొని ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాయకరావుపేటలో ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చూసుకుంటే పాయకరావుపేటకి సంబంధించి 2019లో వంగల్పూడి అనిత టీడీపీ తరపు నుండి పోటీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ అప్పట్లోని జనసేన టీడీపీ వేరే వేరేగా పోటీ చేయడం నేపథ్యంలో చాలా వరకు ఓట్లు చీలేయని, కానీ ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా వంగల్పూడి అనిత ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీకి సంబంధించి అలాగే టీడీపీకి అలాగే ఈ యొక్క జనసేన ఓట్లన్నీ కూడా పడే అవకాశం ఉన్నదని చెప్పి వంగల్పూడి అనిత అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే పాయకరావుపేటకు సంబంధించి మత్స్యకారుల శాతం కూడా దాదాపు 30% ఉన్న అవకాశం ఉన్నది. ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న ఎవరైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క ఫోటోలు పెట్టుకొని పూజలు చేసే విధంగా కూడా ఇప్పటికీ ఆ మత్స్యకారులు ఏంటంటే రామారావు అంటే ఒక రకమైన అభిమానం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ తమ ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీకే మేము ఓట్లు వేస్తామన్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే చూసుకుంటే అక్కడ టాప్ సామాజిక వర్గానికి సంబంధించి 40% ఓటు బ్యాంక్ అయితే ఉన్నది. అలాగే ఎస్సీకి సంబంధించి ఓటు బ్యాంక్ దాదాపు 30% ఉన్నది. అలాగే మిగిలిన అన్ని కులాలకి సంబంధించిన ఒక 30% ఓటు బ్యాంక్ అయితే ఉన్నది. అయితే పాయకరావుపేట ప్రజలు ఏ విధంగా అసలు ఈ యొక్క ఎన్నికల్ని చూస్తారు అనేది ఎదుటూ వైసీపీయా ఎదుటూ టీడీపీయా అనేది అయితే పాయకరావుపేట ప్రజలు చెప్పాల్సి ఉన్నది. ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ రైతులు ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా చెరుకు పంట చాలా అత్యధికంగా
పాయకరావు పేట నుండే వస్తుంది. అయితే అక్కడ ఉన్న రెండు షుగర్ ఫ్యాక్టరీలు కూడా క్లోజ్ చేసేయడం కొంతమేరకే అక్కడ ఉన్న ఎవరైతే రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారో, అయితే వచ్చే ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అక్కడ ఈ రైతుల పట్ల వాళ్ళ యొక్క సమస్యల పట్ల అవగాహన చెందుకొని ఏదైతే ఏటి పొక్కాప షుగర్ ఫ్యాక్టరీ అలాగే తాండవ షుగర్ ఫ్యాక్టరీ రెండింటినీ కానీ తెరిపించినట్టయితే పాయకరావుపేట ప్రజలు ఆ యొక్క నాయకులకి ఎప్పటికీ కూడా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నారు. అయితే సరైన రోడ్లు కూడా లేకపోవడం కొంతమేరకి అస్తవస్థకి గురవుతున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది అన్న దానిపైన అయితే పాయకరావుపేటలో ప్రజలు చాలా వరకు వస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమం అనేది మాకు కావాలి, అలాగే ఉన్న రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయగలిగినట్లయితే వాటికి ఎవరైతే హామీలు ఇస్తారో ఆ నాయకుల్ని మేము ఎన్నుకుంటామని చెప్పి పాయకరావుపేట ప్రజల యొక్క మనోగతం అవుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండింటి నియోజకవర్గ ఏదైతే ఈ యొక్క పాయకరావుపేట నియోజకవర్గం ఈ రెండు ఫ్యాక్టరీకి సంబంధించి వంగల్పూడి అనితాకి మాట సాతృత్యం చాలా ఎక్కువ, అలాగే ప్రజల్లో మమేకం అవడం కూడా చాలా ఫాస్ట్ గా లేని నేపథ్యం, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన నేపథ్యంలో పాయకరావుపేట. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.